హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యతో బాలీవుడ్లో తెర వెనుక జరుగుతున్న నెపోటిజం బయటకొచ్చింది. సుశాంత్ మరణించి దాదాపు 50 రోజులు అవుతున్న అతని మరణంపై, నెపోటిజంపై బీటౌన్లో భారీగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. చిత్ర పరిశ్రమలో బంధుప్రీతి ఎక్కువైందని, అందుకే ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన బయట వారికి అవకాశాలు రాకుండా చేస్తుంటారని, నట వారసులకి మాత్రం టాలెంట్తో సంబంధం లేకుండా ఆఫర్స్ ఇస్తుంటారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులందరూ ఈ నెపోటిజం గురించి వారి అభిప్రాయం వెల్లడిస్తున్నారు. తాజాగా కపూర్ ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కూడా ఓ ఇంటర్వ్యూలో నెపోటిజంపై స్పందించింది. మనం సిచ్యుయేషన్ ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. ఒక ప్రత్యేకమైన బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వారైతే చాలు, దాడి చేయాలి అనే దానికి అలవాటు పడ్డాం. అయితే బ్యాక్గ్రౌండ్ వల్లే ఈ పేరు, కీర్తి, డబ్బు, సక్సెస్ వచ్చాయని అనటం కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. నిజాయితీగా చెప్పాలంటే, నేను 21 ఏళ్ల నా కెరియర్కు నెపోటిజం మాత్రమే కారణం కాదు, అది అసలు పాసిబుల్ కూడా కాదు. ఇండస్ట్రీ లో చాలా మంది సూపర్ స్టార్స్ వారసత్వంగా వచ్చినా వారు స్టార్స్ గా నిలబడలేదు. డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలని కోరుకుంటాడు, అది వారి ఆలోచన. అయితే దాని మీద ఎవరు డిస్కషన్ చేయరు. బాలీవుడ్ అనేది పెద్ద ఇండస్ట్రీ కాబట్టి అందరూ దీని వైపు చూస్తారని కరీనా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఇండస్ట్రీలో నేను కూడా స్ట్రగుల్ అయ్యాను, కానీ నా స్ట్రగుల్ 10 రూపాయలు జేబులో పెట్టుకుని ట్రైన్ ఎక్కి వచ్చి వారిలా ఉండదు. నాకే కాదు, ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది. మమ్మల్ని స్టార్ని చేసింది ప్రేక్షకులే, ఇంకెవరూ కాదు. నెపోటిజం స్టార్స్ సినిమాలు చూడొద్దు అనుకుంటే చూడకండి, వారి సినిమాలు చూడమని ఎవరు ఫోర్స్ చేయరు కదా. అక్షయ్ కుమార్, షారూక్ ఖాన్, ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ వంటి ఎందరో పెద్ద స్టార్స్ బయట నుంచి వచ్చిన వారే, కానీ వాళ్ళందరూ సక్సెస్ఫుల్ యాక్టర్స్ అనిపించుకున్నారు. వారి కష్టపడే తత్వమే వారిని స్టార్లను చేస్తుంది. ఆలియా భట్ అయినా, కరీనా కపూర్ అయినా, ఇంకెవరైనా కష్టపడితేనే ప్రజలు ఎంకరేజ్ చేస్తారు. మేము సరిగ్గా నటించకపోతే వారే రిజెక్ట్ చేస్తారని కరీనా కపూర్ చెప్పుకొచ్చారు. మరి కరీనా చేసిన వ్యాఖ్యలపై, నెపోటిజంపై వ్యతిరేకతను చూపుతున్న వారు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక కరీనా స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరికి ఒక బాబున్నాడు. ఇప్పటికీ కరీనా సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.